నమస్కారం, నా పేరు తరణి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్ కు స్వాగతం. ముందుగా హెడ్ లైన్స్. జగనన్న హౌసింగ్ నిర్మాణ వనరుల నాణ్యతపై దృష్టి సారించాలి. గృహ నిర్మాణ సమీక్షలో అధికారులను ఆదేశించిన సీఎం జగన్. స్కేల్ ప్లాన్ ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. విశాఖ జిల్లా సిపిఐ 24 మహాసభలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్లను ముట్టడిస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డ సిపిఎం నేత నరసింహరావు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న ఇళ్ల నిర్మాణాలు వనరుల విషయంలో దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీలో జరుగుతున్న గృహ నిర్మాణాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిర్మాణాలకు సంబంధించిన మెటీరియల్ నాణ్యతను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. ఇనుమ, సిమెంట్, ఇటుకలతో పాటు ఎలక్ట్రిక్ సామాన్లు కూడా పరిశీలించారు. ఫ్యాన్లు, ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్ లైట్లు తదితర వాటిని సీఎం స్వయంగా పరిశీలన చేశారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వనరులన్నీ వెంటనే సమకూర్చుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇటుకల తయారీ యూనిట్లను కూడా కాలనీలకు సమీపంలోనే ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే గుడౌన్లు కూడా సమకూర్చుకోవాలని, ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆగస్టు మొదటి వారంలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధం కావాలని ఆదేశించారు. నాణ్యతపై కూడా దృష్టి సారించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, సిఐ సమీర్ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ తదితరులు అధికారులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంటో ప్రజలకు వివరించాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విశాఖ జిల్లా 24 సిపిఐ మహాసభను గాజువాక కణతి రోడ్లోని లయన్స్ క్లబ్లో నిర్వహించారు. ఈ మహాసభను ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒబలేష్తో కలిసి రామకృష్ణ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గతి తప్పి పోలీస్ పాలన సాగుతుందని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా పక్కకు పోయి కమిషన్ల కక్కుర్తితో ముఖ్యమంత్రి జగన్ కేంద్రం వద్ద ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమలు స్థాపన లేకపోవడం వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులపై పోలీసులు వేధింపులు పెరిగాయని, మొత్తం మీద రాష్ట్రంలో పోలీస్ పాలన సాగుతుందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ గాని, రామాయపట్నం పోర్టు గాని ముఖ్యమంత్రి జగన్ తేలేకపోయారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఊపిరి పోసుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 95% హామీలు నెరవేర్చామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దీనస్థితికి ఆర్థిక వ్యవస్థను దిగజార్చారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు రైల్వే జోన్ గాలికి వదిలేశారని, కేంద్రం చెప్పినట్టే రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. చాలా క్లారిటీతో నాకు ఎమ్మెల్యేలే కాదు, ఎంపీలు కూడా కావాలి. ఎంపీలు కూడా గెలిస్తే 25 మంది ఎంపీలు నాకు ఉంటే మెడలు వంచుతాను, మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాను అన్నావు, హామీలన్నీ అమలు చేస్తా అన్నావు. రైల్వే జోను, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ఫ్యాక్టరీ, వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు, అన్ని విభజన హామీల్లో ఉన్నాయి. మరి నీవు 3 ఏళ్ళు అయింది, ఇవాళ ఎంతమంది ఉన్నారు తెలుసా? ఆయనకి ఎంపీలు 31 మంది ఎంపీలు ఉన్నారు. కాసే పని పెట్టావా వాళ్ళకి ఢిల్లీలో? ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి గూడిగం చేస్తా ఉన్నాడు. నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అదానికి ఆస్తులు పెరగడానికి అమిత్ షా యొక్క ఫోన్ కాలే కారణము. అమిత్ షా జగన్మోహన్ రెడ్డికి చెప్తా ఉన్నాడు, ఆయన చెప్పి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పోరాడతామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒబలేసు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం రావాలని, దీనిని విక్రయించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. 515 రోజులుగా ఉద్యమం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, ఇటువంటి కుట్రలను ఐక్య ఉద్యమాల ద్వారా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఈ దేశాన్ని సుస్థిర పరిపాలన అందిస్తున్నాడు, సవ్యమైన పరిపాలన అందిస్తున్నాడు. అక్కడ జరుపుకున్నారు, 8 సంవత్సరాలు అయింది కాబట్టి పండగ చేసుకున్నారు. దానివల్ల దేశానికి ఏం ఉపయోగపడిందో తెలియదు. నిన్న హైదరాబాద్లో 3 రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఏంటి ఈ సమావేశాలన్నింటి సారాంశము, అంతిమ సారం ఏమంటే, బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా, ఎంపీలు లేకపోయినా, ఆ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసి వాటిని తన ఖాతాలో వేసుకోవడానికి ఇప్పటికీ 9 రాష్ట్రాలను అట్లా వేసుకున్నాడు. ఇక తమిళనాడు అట్లే చేస్తాము, తెలంగాణను అట్లే చేస్తాము అని చెప్తున్నారు. ఆంధ్రాను అట్లా చేయమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఇదంటే ఈ భారతదేశంలో సమాఖ్య స్ఫూర్తి ఉండకూడదు, రాజ్యాంగ వ్యవస్థ ఉండకూడదు, ఈ ఫిరాయింపు చట్టము ఉండాల్సిన అవసరం లేదు అనేటువంటి పద్ధతుల్లో ప్రయాణం చేస్తున్నారు బీజేపీ. ఈ మహాసభలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, విశాఖ జిల్లా సిపిఐ నేతలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణంపై ప్రకటనలు గుప్పించడమే తప్ప ఆచరణలో అమలు కావడం లేదని అన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడంలో కేంద్రం మొండిగా వ్యవహరిస్తుందని, నిలదీయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామంటున్న సిపిఎం నేత నరసింహరావుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ కలెక్టరేట్ మహాధర్నా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ శ్రేణులు ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ పెద్ద ఎత్తున గళం వినిపిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు ఉన్నారు. చెప్పండి సార్, ఈ ధర్నా జూన్ 1వ తేదీ మండు టెండలో ప్రారంభించి ఇప్పటి వరకు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి సర్వే చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు దుర్మార్గంగా ఉన్నాయి. ప్రజల మీద ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఈరోజు ఆర్టీసీ అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేస్తాం, పోసుకో, కమ్ముతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తే తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటా ఉంది. ఏ ఒక్క సమస్యని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వర్షాలు వచ్చాయి. ఈరోజు రాష్ట్రంలో పోలవరం, గోదావరి ముంపుకి లక్ష కుటుంబాలు మునిగిపోతున్నాయి. పట్టించుకునే నాదులు లేదు. ఈ పట్టణంలో కాలనీలు మునిగిపోతున్నాయి. ఆ కాలనీల పైన కరెంట్ లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. మంచినీళ్ళు లేవు, విద్యుత్ లేదు. కానీ 2వ వైపున ఆస్తి పన్నులు విపరీతంగా పెంచారు, చెత్త పన్నులు వేశారు. ఆ విధంగా ప్రభుత్వ పాలన అన్నిటికంటే పోలీసులు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని, పోలీసు మీద తీవ్ర వ్యతిరేకత అనేటువంటి నిరసన తెలియజేయడానికి అవకాశం లేకుండా ఉంది. ప్రజలను బయటికి రానివ్వడం లేదు. నిరసన చెప్పడానికి అవకాశం కల్పించలేదు. ఎవరికి చెప్పుకోవాలి? మంత్రులు లేరు. 3 సంవత్సరాలు అయితే కార్మిక శాఖ మంత్రి ఒకే ఒక్కసారి వచ్చాడు చిట్టివల జూట్ మిల్ మూసేసి అగ్రిమెంట్ చేయడానికి. ఈ 3 సంవత్సరాలు ఒక్కసారి కూడా రాలా. ఎవరికి చెప్పుకోవాలి? ప్రజా సమస్యలు ఈరోజు పరిష్కారం కావడం లేదు. అందుకనే ప్రజలకు, అధికారులకు ఈరోజు అర్జీలు ఇస్తున్నాం. మీరు పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో మా ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని సిపిఎం పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గడప గడపకు మేము వెళ్తుంటే ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్తున్నారు. మీరు ఇంటింటికి సిపిఎం కార్యక్రమం పేరిట వెళ్ళారు. ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదులండి? ఓట్లకు వెళ్ళిన వాళ్ళకి అలాగే కనపడతారు. మేము ఓట్ల కోసం వెళ్ళాలా, సమస్యల కోసం వెళ్ళా? అందుకని మాకు చెప్పారు. ఓట్ల కోసం వెళ్ళే వాళ్ళకి ఎలా చెప్పాలో వాళ్ళకి తెలుసు. అప్పటికీ కూడా చాలా చోట్ల వాళ్ళని కూడా తీవ్రంగా ప్రభుత్వం, ఎమ్మెల్యేలు ఈ ఎలా ప్రచారం చేశారో మీకు తెలుసు. కానీ మేము స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్ళాం, మాకు టీలు ఇచ్చి
ఇంట్లో కూర్చోబెట్టి ప్రజలు మాట్లాడే సమస్యలు చెప్పారు. అందుకని మేమే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మేమేం అధికారం కోసం పోటీ పడ్డాం, సీట్ల కోసం పోటీ పడ్డాం, ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్నాం. అందుకని మేము నిజాయితీగా చెప్తున్నాం. అది వినకపోతే మీరే నాశనం అయిపోతారు. దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణలో ఎలాంటి పోరాటాలు సీపీఎం చేయబోతుంది? రాబోయే కాలంలో మా పోరాటాలు ఉధృతం చేస్తాం. నేను ఇప్పుడే చెప్పాను, బక్కన పాలెం ఇవ్వలేదు. రేపు శనివారం ఇక్కడే ధర్నా పెట్టాం, ఇక్కడే ధర్నా పెట్టాం. ఒక్క ప్రతి సమస్య మీద మేము పోట్లాడతాం, కలెక్టరేట్ ముట్టడిస్తాం అవసరం అయితే. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని చెలో తాడేపల్లి వెళ్తాం, చెలో అమరావతి వెళ్తాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా జైళ్ళకి వెళ్ళినా మేము లెక్క చేయం, కేసుల గురించి మేము ఖాతరు చేయం. అది సిపిఎం పార్టీ. అందువల్ల మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్ల రాజకీయాలు తప్ప ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. దీనిపై ఎంత పోరాటానికైనా సిద్ధమవుతాం, అవసరమైతే కలెక్టరేట్ ముట్టడిస్తాం, తప్పనిసరిగా ఈ సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్టీవీ న్యూస్, విశాఖపట్నం. ఆల్ హ్యాండ్స్ గ్లోబల్ సంస్థ విశాఖలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉపాధి కల్పించడం అభినందనీయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆ సంస్థ నగరంలో నిర్వహించిన తొలి వార్షికోత్సవ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికాలో 2019 ప్రారంభించిన ఈ సంస్థ భవిష్యత్తులో మరింత మందికి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. విశాఖలో తొలి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉందని సంస్థ వ్యవస్థాపకులు వెంకట్, ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ లక్ష్మీలు తెలిపారు. ఐటీ వారికి విశాఖపట్నంతో పాటు అమెరికాలో కూడా ఒక బ్రాంచ్ నడుపుతూ ఉన్నారు. దాదాపు 50 మంది పైచిల్కి ఎంప్లాయీస్తో నడిపిస్తున్నటువంటి సంస్థ, కొత్తగా వస్తున్నటువంటి వాటికి ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం లాంటి నగరం ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంకి ఐటీకి ఉన్నటువంటి స్కూప్ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. సో తప్పకుండా రానటువంటి కాలంలో ఐటీకి విశాఖపట్నాన్ని ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా తీర్చిదిద్దాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచనకు అనుగుణంగా ఆ రకంగా అడుగులు వేస్తూ ఉన్నాం. రానటువంటి కాలంలో దిగ్గజ సంస్థలైనటువంటి ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు కూడా విశాఖపట్నం వేదికగా వారి తాలూకు కార్యకలాపాలు మొదలు పెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అనేక ప్రపంచ స్థాయి గుర్తింపు చెందినటువంటి అనేక సంస్థల్ని కూడా ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా వారి తాలూకా యాక్టివిటీని క్రియేట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉంది. మా కంపెనీ ఫస్ట్ యానివర్సరీ గారికి అమర్నాథ్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే మా ఉన్న ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ అందరినీ కూడా పిలిచాము. మాకు చాలా సంతోషం అనిపించింది వారందరితో మేము ఈరోజు యానివర్సరీ సెలబ్రేషన్స్ జరిపినందుకు. మా అలాగే మా ఎంప్లాయీస్ అందరూ కూడాను. యుఎస్లో కూడా కంపెనీస్ ఉన్నాయి మేడం? యుఎస్లో కంపెనీ ఉంది, సేమ్ హెడ్ ఆఫీస్ ఉంది యుఎస్లో, టెక్సాస్లోని. ఇక్కడ బ్రాంచ్ ఆఫీసు 2021 స్టార్ట్ చేశాము. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి, తెలంగాణ మంత్రి మైనంపల్లి హనుమంతరావును వేరువేరుగా కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారుల స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇంకా 2 సంవత్సరాలకు తెలుపుతాం. కొంతమంది ఇంతకు ముందు ఒక ఛాన్స్ అన్నారు, ఇప్పుడు ఒక ఛాన్స్ అడుగుతారో 2 ఛాన్స్ అడుగుతారో మాకు తెలియదు. కానీ మేమంతా ప్రజల మేరు కోరే వాళ్ళం. తప్పనిసరిగా మంచి గవర్నమెంట్ రావాలని మాత్రం కోరుకుంటున్నాం. గుంటూరులో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాలు విజయవంతం అయ్యాయంటూ ఆ పార్టీ సంబరాలు చేసుకుంటున్నారు. కోరమండల్ ఎదురుగా ఉన్న గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో టపాసులు పేల్చి కేక్ కట్ చేశారు. వైసీపీ ప్లీనరీతో విజయవాడ గుంటూరుల మధ్య సునామీలా జల సందోహం కనిపించిందని 60వ వార్డ్ పీవీ సురేష్, నగర ప్రధాన కార్యదర్శి సరగడం పత్నిరావులు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ నాయకత్వంలో సుమారు 10 బస్సుల్లో కార్యకర్తలు తరలి వెళ్లారని చెప్పారు. ఆ ప్లీనరీ చూస్తుంటే నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా 2 కళ్ళు సరిపోలేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఊహించిన దానికన్నా 100,000 మంది, సుమారు 8 నుంచి 10 లక్షల మంది ప్లీనరీకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం జరిగింది. ప్రజలందరిది ఒకటే ఆలోచన. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. అంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల చరిత్రలో ఏ మన దేశంలో ఏ రాష్ట్రంలోనే ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని సంక్షేమ పథకాలు చేశారా అంటే ఎక్కడా కూడా లేవు.
150,000 రూపాయలు ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు డైరెక్ట్ గా అకౌంట్ లోకి వెళ్ళిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు మనసున్న మహారాజ్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఏదైతే పథకాలు పెట్టారో ఇవన్నీ ప్రజలకు అందుతున్నాయి మరి ఈ రోజు తండోబ తండోలుగా మన రాష్ట్రం నుంచి ఎంత మంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా తరలి వెళ్ళారు మరి ఒకటే ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలన్నీ అందరికి అందుతున్నాయి మళ్ళీ రానున్న రోజుల్లో కూడా ఇంకొక 10 15 సంవత్సరాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు అందరికీ ప్రజాస్వామ్య ఫలాలు అందించే లక్ష్యంతో త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు పడమిని చంద్రశేఖర్ తెలిపారు ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు ఆగస్టు 15వ తేదీ లోపు పార్టీని రిజిస్ట్రేషన్ చేసి అనంతరం విధి విధానాలు జెండా గుర్తుతో పాటు నూతన కమిటీని ప్రకటిస్తామన్నారు దేశ అభివృద్ధి కంటే ధనికులే బాగా అభివృద్ధి సాధించారని పేదలు అక్కడే ఆగిపోయారని అన్నారు ప్రజలకు నేరుగా సేవలు అందించేందుకే పార్టీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఉచితంగా విద్య వైద్యం అందరికీ అందించాలన్నదే తమ పార్టీ ప్రధాన లక్ష్యంగా ఉండబోతుందని తెలిపారు రాష్ట్ర పార్టీని స్టార్ట్ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఉన్నాం దాదాపు ఒక సంవత్సరం పాటు నుంచి మేము చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం మన 26 జిల్లాల నుంచి మన రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల నుంచి చాలా మంది కార్యకర్తలు ఇప్పటికీ ఉన్నారు మాకు కానీ వాళ్ళందరిని కూడా ఇప్పుడు బయటికి తీసుకురావడం మాకు ఇష్టం లేదు ఎందుకంటే ఆగస్ట్ 15 లోపు మన రాష్ట్ర పార్టీ ఏదైతే మా పార్టీ పేరు పార్టీ గుర్తు పార్టీ ఒక రంగు అన్నీ కూడా పార్టీ విధి విధానాలు కూడా అన్నీ కూడా మేము మీడియా ముందుకు తీసుకొచ్చి చెప్తాం ఆగస్ట్ 15 లోపు పార్టీని రిజిస్టర్ చేయాలనుకుంటున్నాం ఎన్నికల కమిషన్ ముందు సో నా పేరు చంద్రశేఖర్ పడమిని అండి సో నేను చాలా విషయాల మీద మన భారతదేశంలో ఉన్న చాలా విషయాల మీద అవగాహనతో ఉన్నాను ఇంకా అంటే చాలా తక్కువ అవగాహనతో ఉన్నాను తప్పకుండా ఇది నాది ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి చాలా విషయాల మీద నేను ఇంకా అవగాహన తెలుసుకుంటాను తప్పకుండా రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద చాలా విషయాల మీద నేను తప్పకుండా అన్ని విషయాల మీద తెలుసుకొని మాట్లాడతాను మున్సిపల్ కార్మికుల సమ్మెకు ఏటీయూసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది గాజువాకలో ఏటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒబ్లేసు మీడియాతో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారని చెప్పారు 9 ప్రధానమైన డిమాండ్లతో ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చామని అన్నారు కార్మికుల జీవనానికి ఉపయోగపడే విధంగా వేతనాన్ని 21,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు న్యాయమైన డిమాండ్ల పట్ల తక్షణమే చొరవ చూపాలన్నారు ఈ సమావేశంలో ఏటీయూసీ జిల్లా నాయకులు పడాల గోవింద్ మన్మధురావు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే పిలిచి మున్సిపల్ కార్మికులను మీకు ఎంత జీతము అని అడిగితే వాళ్ళు అవాళ మాకు 12,000 వస్తుందంటే 12,000 18,000 ఇస్తాను అని చెప్పారు ఆ 18,000 కొద్ది రోజులు ఇచ్చేసి ఇప్పుడు దానికి ఎగనామం పెట్టడానికి ఒక డొంక తిరుగుడు సమాధానాన్ని వాళ్ళు ఇస్తున్నారు ప్రభుత్వము అధికారులు అదేమంటే మేము జీతము కింద 15,000 ఇస్తున్నాము హెల్త్ అలవెన్సుల కింద 6,000 ఇవ్వాల్సింటే 3,000 ఇస్తున్నాము రెండు కలిసి మీకు మేము చెప్పిన 18,000 అయింది అని చెప్తున్నారు ఇది పూర్తిగా అసంబద్ధము తప్పు మోసం చేయడము ఎందుకంటే 18,000 జీతము అన్న తర్వాత 6,000 హెల్త్ అలవెన్సులు ఇవ్వాలి అది ఒక 2 నెలలు ఇచ్చారు ఇప్పుడు దాన్ని రద్దు చేయడం అనేటువంటిది అన్యాయము అక్రమము కాబట్టి 18,000 కనీస వేతనంగా జీతంగా ఇవ్వాలి 6,000 హెల్త్ అలవెన్సుల కింద ఇవ్వాలి రెండూ కలిస్తే 21,000 అవుతుంది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి జగనన్న హౌసింగ్ నిర్మాణ వనరుల నాణ్యతపై దృష్టి సారించాలి గృహ నిర్మాణ సమీక్షలో అధికారులను ఆదేశించిన సీఎం జగన్ స్కేల్ ప్లాన్ ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలి విశాఖ జిల్లా సిపిఐ 24 మహాసభలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్లను ముట్టడిస్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డ సిపిఎం నేత నరసింహరావు ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.